హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం వసుంధర మేడం ఉన్నారు, గైనకాలజిస్ట్. మేడం మనకి ఇప్పటికే ఎన్నో మంచి విషయాలు చెప్పారు, గైనకాలజిస్ట్ పరంగా ఎన్నో విషయాలు అండ్ ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలా క్లీన్ చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఈరోజు గర్ల్స్ అందరికీ ఇన్ఫర్మేటివ్ వీడియో అని చెప్పొచ్చు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే చార్మి. మేడం, అప్రాక్సిమేట్లీ చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము ఈ వీడియో మీతో చెయ్యాలి అని చెప్పేసి. అసలు ఆల్టర్నేటివ్ ఫర్ ప్యాడ్స్ ఈ టాపిక్ పైనే ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా ఆ టాపిక్ మీద చేయాలి అని చెప్పేసి అన్నారు మేడం. అసలు ఈ ఆల్టర్నేటివ్ ప్యాడ్స్లో ఫస్ట్ మీ మైండ్లోకి ఏదొస్తుంది మ్యామ్? ఫస్ట్ అయితే నా మైండ్లోకి వచ్చేది మెన్స్ట్రుయేషన్ అనేది విమెన్కి ఇచ్చిన బ్లెస్సింగే, కాకపోతే అది డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ నుంచి ఏ రకంగా అయితే విమెన్ని బయటికి తేవాలి అన్నదే మన ఇంటెన్షన్. మెన్స్ట్రుయేషన్ ఉండనివ్వండి, అంటే లైక్ మనకి ఉమెన్కి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ బట్టి మెన్స్ట్రుయేషన్ అనేది చాలా అవసరం, కానీ అది విమెన్కి ఇబ్బంది కాకూడదు, డిస్కంఫర్ట్ కాకూడదు. అండ్ ఎస్పెషల్లీ వర్కింగ్ విమెన్, వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళకి కంఫర్ట్ ఉంటారు, ఆ పీరియడ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి బయటకు వస్తారు, వాళ్ళకి హెల్ప్ చేసేదానికి మనం ఏ రకంగా ముందుకెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళకి హ్యాపీగా ఉంటారు, ఏ డిఫరెంట్ మెథడ్స్ అంటే కన్వెన్షనల్ మెథడ్స్ నుంచి కాకుండా న్యూయర్ మెథడ్స్ ఏమున్నాయి అవి చెప్పి వాళ్ళకి యూస్ఫుల్గా ఏదైనా చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే మేడం, రీసెంట్ టైమ్స్లో ప్రతి వీడియోలో అంటే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేయడము, చాలామంది గైనకాలజిస్టులు కూడా ప్యాడ్స్ వాడకండి అని చెప్పేసి అవేర్నెస్ చేస్తున్నారు, లేదా మీరు టాంపాన్స్ వాడండి, మెన్స్ట్రుయేషన్ కప్స్ వాడండి, లేదా మీన్ అండీస్, అయితే పీరియడ్స్ ప్యాంటీస్, సో అవిటిని వాడమని చెప్పేసి చాలా అవేర్నెస్ అయితే వస్తుంది. అసలు మెన్స్ట్రుయేషన్ కప్స్ వాడడం ఎంత మట్టు కరెక్ట్ అంటారు మేడం? యా, మనకి ఈ మెన్స్ట్రుయేషన్ రిలేటెడ్ ఈ నాప్కిన్స్ కానీ అవన్నీ చూస్తే ఫస్ట్ ఇనీషియల్గా క్లోత్స్ వాడేవారు, క్లోత్స్ కాకపోతే అవేంటి వాష్ అండ్ డ్రై రీయూజబుల్ క్లోత్స్, కానీ అవి ప్రతిసారి విమెన్ వెళ్ళి వాష్ చేసుకొని వాటిని ఉతుక్కొని ఎండబెట్టుకొని అవన్నీ ఎక్కడెక్కడో కనబడకుండా దాచుకొని మళ్ళీ అవి వాటి నుంచి ఏం ఇన్ఫెక్షన్ వస్తుందో తెలీదు, అది వాష్ చేయటం అంతా యూనో ప్రీవియస్ డేస్లో వాళ్ళు ఎట్లా చేశారో అది తలుచుకుంటేనే ఒక్కొక్కసారి ఎక్ అనిపిస్తుంది. సో యా, అది అదంతా. కానీ మన సొసైటీలో కానీ చాలా వరకు చాలా అడ్వాన్సెస్ వచ్చాయి, అందులో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఆ తర్వాత చక్కగా మెన్స్ట్రువల్ ప్యాడ్స్ వచ్చినాయి. మెన్స్ట్రువల్ ప్యాడ్స్ హ్యావ్ రివల్యూషనైజ్ అనమాట, అది మొత్తం మార్చేసింది. సో ఆ సిస్టమ్ని ఎట్లాగా ఆ ప్యాంటీస్ని అదే ఆ వాషింగ్ సిస్టమ్ నుంచి దాని నుంచి మొత్తంకి తెచ్చేసింది. తెచ్చేసి డిస్పోజబుల్కి వెళ్ళిపోయినాం. డిస్పోజబుల్కి వెళ్ళిపోయి బెల్ట్స్ దగ్గర నుంచి చక్కగా స్టిక్కింగ్ ప్యాంటీస్ వచ్చేసాయి, ఐ మీన్ ప్యాడ్స్ వచ్చేసాయి. ఈవెన్ అది కూడా ఇంకా కంఫర్ట్గా వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు ఉన్న అడ్వాన్సెస్ బట్టి లైక్ విమెన్ ఇంకా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి చక్కగా స్విమ్మింగ్కి వెళ్తారు, స్పోర్ట్స్కి వెళ్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు వాళ్ళు, అంత యూనో యాక్సెసరీస్కి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఈ మెన్స్ట్రుయేషన్ కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఎంత కంఫర్ట్గా ఉంటే అంత మంచిది. ఇప్పుడు మనం వర్క్కి వెళ్తున్నాము, మనం ట్రావెల్ చేస్తున్నాము, మనకు అక్కడ మధ్యలో పోయి ఈ ప్యాంటీ చేంజ్ చేసుకునేదానికి ఇబ్బంది అవ్వచ్చు. ఎవ్రీవేర్ వీ వాంట్ బి ఫైండింగ్ వాష్రూమ్స్ ఈజీగా, అండ్ లేదు అని అంటే సడన్గా ప్యాడ్ అయిపోతుంది, మర్చిపోతాం ప్యాడ్ తీసుకెళ్ళడం, ఏమవుతుంది, ఇబ్బంది అవుతుంది, అది ఇబ్బంది అయిపోతుంది. అండ్ అన్నీ అంటే లైక్ విత్ అవర్ ఎక్స్పీరియన్స్ మనం కూడా చెప్పగలము, అన్ని కంపెనీస్ ప్యాడ్స్ కూడా ఒకటేలాగా లీక్ అబ్జార్బ్ చేయలేకపోతాయి. కొన్ని కొంచెం తక్కువ వాల్యూమ్ తీసుకుంటాయి, కొన్ని ఎక్కువ వాల్యూమ్ తీసుకుంటాయి, లీకింగ్ సిస్టమ్ ఉంటుంది, అవన్నీ కూడా అంత అంటే లైక్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఎట్లానే ఉంటుంది. కొంచెం మనం హయ్యర్ ఎండ్ ప్యాడ్స్కి వెళ్ళాలి, ఓవర్ అంటే ఎక్కువ అబ్జార్బ్ చేసే ప్యాడ్కి వెళ్ళాలంటే డెఫినెట్గా కాస్ట్కి పెట్టాల్సిందే. కొంతమందికి క్లాట్స్ వస్తూ ఉంటాయి, ఎంత క్లాట్స్ అంటే లైక్ ఎంత మనం హై క్వాలిటీ ప్యాడ్స్ తీసుకున్నా కానీ క్లాట్ వచ్చినప్పుడు ఎట్లయినా డిస్కంఫర్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఓవర్ లీక్ అయిపోతే ప్యాడ్కి ప్యాంటీస్ తడిచిపోయి అక్కడి నుంచి మన అండర్ గార్మెంట్స్ తడిచిపోయి అది బయటికి మళ్ళీ డ్రెస్కి అంటుకొని ఇట్లాంటి డిస్కంఫర్ట్స్ చాలా ఉంటాయి. సో ఏంటి అంటే ఏదైనా కానీ నేను ఏంటంటే విమెన్ హెల్త్ని కాంప్రమైజ్ కాకుండా వాట్ ఎవర్ రెవల్యూషన్ హ్యాస్ హ్యాపెండ్ దాంట్లో ప్రాసెస్ని అబ్జార్బ్ చేసుకొని విమెన్ ఇంకా యాక్టివ్గా వాళ్ళు దే షుడెంట్ బి యునో ఎక్కడ 1 inch ఆఫ్ డిస్కంఫర్ట్ ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఇన్ దట్ ప్రాసెస్లో 2
మేజర్ ఇంటర్వెన్షన్స్ వచ్చినాయి. ఒకటి ట్యాంపూన్స్ అండ్ కప్స్, మెన్స్ట్రల్ కప్స్. ట్యాంపూన్స్ అనేవి నాకు తెలిసి 2000 పీరియడ్ నుంచే ట్యాంపూన్స్ వచ్చేసాయి. ట్యాంపూన్స్ వచ్చేసాయి కానీ ఈ మధ్య వచ్చింది అయితే లైక్ మెన్స్ట్రువల్ కప్స్ వచ్చినాయి. మెన్స్ట్రువల్ కప్స్, ఇది మెన్స్ట్రువల్ కప్. ట్యాంపూన్స్కి మెన్స్ట్రువల్ కప్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్యాంపూన్ అన్నది మన మెన్స్ట్రువల్ ప్యాడ్ అయితే ఏదైతే ఉందో ఆ ప్యాడ్ని ఒక చిన్న యూనో ఒక రాడ్ లాగా చేసి ఇన్సర్ట్ చేసుకునేది వెజైన. ఈవెన్ దట్ హ్యాస్ ఎ థ్రెడ్ అట్ ద టిప్. కాకపోతే అది కూడా కాటన్ మెటీరియల్ ఉంటుంది, అది అబ్జార్బ్ చేసుకుంటుంది. కాకపోతే అది దానికి ఉన్న మేజర్ ఇదేంటంటే అది అబ్జార్బ్ చేసే కొద్దీ అది వెయిట్ అయితే ఉంటుంది, వి ఫీల్ అ కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఓవర్ఫ్లో అయితే కనుక మనకి ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఎక్స్పెల్ అయ్యే ఛాన్స్ వస్తుంది. అది ఒక డిసడ్వాంటేజ్ ట్యాంపూన్కి. అండ్ థ్రెడ్ కూడా బయటకు ఒక్కొక్కసారి కనిపించే ఛాన్స్ ఉంటుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమిన అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.